విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న ఆ నియోజకవర్గ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తుంటాయి. విశాఖకు ఆనుకొని ఉండటం, అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం జరుగుతుండటంతో ఆ నియోజకవర్గ పాలిటిక్స్ పై అందరి దృష్టి పడింది. అధికార పార్టీ విషయం పక్కన పెడితే ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ వ్యవహారాలు మాత్రం హాట్ హాట్ గా మారాయి. నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి కోసం చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు. ఇంతకీ ఇన్ఛార్జి పదవి రేసులో ఉన్న ఆ లీడర్లు ఎవరు? వారు చేస్తున్న ప్రయత్నాలేంటి? అసలు ఆ నియోజకవర్గం ఏది? వాచ్ దిస్ సివిఆర్ న్యూస్ స్పెషల్ స్టోరీ. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. సహజంగా నెల్లిమర్ల అంటే రాష్ట్రమంతా ఫేమస్. అనేక కార్మిక పోరాటాలకు, ఉద్యమాలకు నెల్లిమర్ల ప్రాంతం ఎంతో ఫేమస్. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్ఛార్జి పదవిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లాలో ఒక్క నెల్లిమర్ల మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ఛార్జి పదవుల సర్దేసింది. దీంతో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి పదవిపై తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే చంద్రబాబు సమక్షంలో నియోజకవర్గ కీలక నేతలు సమావేశమయ్యారు. అయినా ఈ వ్యవహారం కొలిక్కి రాలేదు. వారంలోగా ఈ వ్యవహారాన్ని చక్కబెట్టేందుకు అధిష్టానం సిద్ధపడినట్లు సమాచారం. నెల్లిమర్ల అసెంబ్లీ సెగ్మెంట్ కు సంబంధించి సీనియర్ నేత మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి నాయకుడుకు వయస్సు మీద పడుతోంది. దీంతో కొత్త ఇన్ఛార్జి నియామకం తప్పదన్న ఊహాగానాలు టీడీపీలో మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల వరకు పతివాడ కొనసాగించాలా లేక కొత్త వారికి అవకాశం ఇవ్వాలా అనే డైలమాలో టీడీపీ హైకమాండ్ ఉన్నట్లు సమాచారం. దీంతో నెల్లిమర్ల టీడీపీ ఇన్ఛార్జి పదవిని చాలా మంది ఆశిస్తున్నారు. ప్రధానంగా నెల్లిమర్ల మండల మాజీ ఎంపీపీ, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి కుటుంబంతో పాటు భోగాపురం మండలానికి చెందిన కర్రోతు బంగారాజు, డెంకాడ మండలానికి చెందిన మాజీ ఎంపీపీ గంది చంద్రశేఖరరావులు ఇన్ఛార్జి పోస్టు కోసం పోటీ పడుతున్నారు. వీరితో పాటు పతివాడ నారాయణస్వామి మనవడు పతివాడ తారక రామారావు కూడా రేసులో ఉన్నారన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. నెల్లిమర్ల మాజీ ఎంపీపీ, ప్రస్తుత విజయనగరం పార్లమెంటరీ మహిళా కమిటీ అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి, ఆమె సోదరుడు కడగల ఆనంద్ కుమార్లు నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. వనజాక్షి భర్త సువ్వాడ రవిశేఖర్ పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. ఈ కుటుంబం మొదటి నుంచి టీడీపీలోనే కొనసాగుతోంది. కడగల ఆనంద్ కుమార్ మండల పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తే అటు ఎయిమ్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరుతో పలు వ్యాపార వ్యవహారాలు, సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆనంద్ యువసేన పేరుతో ఆయన చేస్తున్న సామాజిక కార్యక్రమాలకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల్లోనూ ఆయనకు పట్టుంది. రాజకీయంగా అక్క వనజాక్షి బావ రవిశేఖర్లను ముందుకు నడిపిస్తూ నియోజకవర్గంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు ఆశీస్సులు ఈ కుటుంబానికి ఉన్నాయన్న ప్రచారమూ ఉంది. అంతేకాదు ఇటీవల పార్టీ అధినేత చంద్రబాబును కూడా కలిసి తమ కుటుంబానికి అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. చంద్రబాబు కూడా వీరి అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందించినట్లే కనిపిస్తుంది. టీడీపీ ఎమ్మెల్యే టికెట్ కోసం ఎప్పటి నుంచో ఈ కుటుంబం ఎదురుచూస్తోంది. సీనియర్ నేత పతివాడ నారాయణస్వామి ఉన్నందున ఇప్పటి వరకు అటువంటి ఆశలు పెట్టుకోకపోయినా వచ్చే ఎన్నికల్లో అయినా టికెట్ దక్కించుకోవాలన్న ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తోంది. వీరితో పాటు భోగాపురం మాజీ ఎంపీపీ కర్రోత్తు బంగారాజు కూడా పార్టీ ఇన్ఛార్జి పదవి కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే ఆయనకి పార్టీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి పదవి ఇవ్వడంతో ఇన్ఛార్జి పదవిపై అనుమానాలు నెలకొన్నాయి. ఇక డెంకాడ మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖరరావు, పతివాడ తారక రామారావు కూడా ఇన్ఛార్జి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. పతివాడ నారాయణస్వామి నాయుడు వారసుడుగా ఆయన మనవడు తారక రామారావు ప్రస్తుతం పార్టీ జిల్లా యువజన నేతగా కొనసాగుతున్నారు. అయితే 7 ఎమ్మెల్యేగా పనిచేసిన పతివాడ నారాయణస్వామి నాయుడు కుటుంబానికి మళ్లీ ఇన్ఛార్జి బాధ్యతలు ఇస్తే మిగిలిన నేతలు కేడర్లో నిరాశ అలుముకునే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పతివాడ కుటుంబానికి కాకుండా మిగిలిన సీనియర్ నేతలకే ఈసారి అవకాశం ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మొత్తం మీద తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇంపార్టెంట్ అసెంబ్లీ సెగ్మెంట్గా పేరు తెచ్చుకున్న నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గంపై పట్టు సాధించడానికి టీడీపీలో అంతర్గత పోరు మొదలైంది. ఏది ఏమైనా నియోజకవర్గ ఇన్ఛార్జి పోస్టు ఎవరికి దక్కుతుందనేది చూడాల్సిందే.